ఒలింపిక్ సెమీస్ లో ఓడిన పివి సింధు దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు ఈటల రాజేందర్ కు అస్వస్థత అపోలోలో చికిత్స విజయవాడ గొల్లపూడిలో దేవినేని ఉమా కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వం పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే అని, గూగుల్ మ్యాప్లో కూడా ఈ విషయం క్లియర్గా కనిపిస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా నరికివేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అక్రమ మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లి వస్తున్న దేవినేని ఉమాపై వైసీపీ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. దాదాపు 9 గంటల పాటు ఉమా కారులోనే ఉన్నారని, అలాంటి వ్యక్తి కారులో నుంచి ఇతరులపై ఎలా దాడికి పాల్పడతారని ప్రశ్నించారు. కారులో ఉన్న ఆయన బయటనున్న వారిని ఎలా దూషిస్తారని అన్నారు. ఉమాపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు దేవినేని ఉమా పైన కేసు వేయడం చాలా దారుణం, దుర్మార్గం, చాలా నీచమైన పని. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తూ ఉంటే వాళ్లే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచమంతా చూస్తూ ఉంది. జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్లో అవినీతి జరిగింది. మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దేవినేని ఉమా కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యుయెన్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చూశారు, అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు. మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ సమయంలోనే దాడి చేసినట్టు, ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు, వేరే వాళ్ళపైన హత్యాప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా, ఇది ప్రభుత్వేనా అని అడుగుతున్నా, డీజీపీ ఏం చేస్తున్నాడని అడుగుతున్నా. మీరు ఒక ఐపీఎస్గా ఉండి, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే, ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో, దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దానికోసం మేము వెళితే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా అనేది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఇది నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, ఇంకా ఎక్కువ ఉన్న 78 నుంచి. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఎంతోమంది డీజీపీలు చూశాను. నా దగ్గర ఎంతోమంది డీజీపీలు పనిచేశారు, కానీ పోలీసులు కూడా పనిచేశారు. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ఎప్పుడు చేయలే ఎవరు. మేము అడిగింది ఏమడిగా, అక్కడ అవినీతి జరిగింది, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది,
రికార్డు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం? ఎందుకు పోనీరు నేను అడుగుతున్నా. ఈరోజు 10 మంది నాయకులు ఓ టీం పంపించాం, నిజ నిర్ధారణ కమిటీ. జీ కొండూరులో కరోనా ఉందని చెప్పి పోనీరా మీరు? ఈడంతా వేల మంది తిరుగుతున్నారు రాష్ట్రం అంతా. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇండ్ల దగ్గర గృహ నిర్బంధాలు చేస్తారా? అదే మరి ఎక్కడికక్కడ హెరాస్మెంట్ చేస్తారా మీరు? ఈరోజు ఆయన ఏం తప్పు చేశాడు? 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు. నేను కూడా 2 సార్లు మాట్లాడాను. ఆయన ప్రాణాన్ని కాపాడమని డీజీపీకి లెటర్ రాశాను, ఎస్పీకి లెటర్ రాశాను, అందరికి రాశాను ఆ రోజు. అదే మరి మా పార్టీ మొత్తం మానిటర్ చేస్తున్నాం. కేసు పెట్టేదానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా రాకుండా డైరెక్షన్ ఎవరు ఇచ్చారు? మీరే కదా ఇచ్చారు. ఈ రూట్ కాదు, ఈ రూట్ మార్చమన్నారు, మార్చాడు. మారిస్తే మళ్ళీ దాడి జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా, గూండాల రాజ్యం ఉందా, నేరస్తుల రాజ్యం ఉందా? నేరస్తులే ఇష్టానుసారంగా చేయబోతున్నారా? అంటే మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలనా, మీరు దాడి చేస్తే మేము పారిపోవాలనా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను, పులివెందుల పంచాయత్ చేస్తాడు ఈ పెద్ద మనిషి అని. పరిపాలన చేత కాదు, సంక్షేమం చేయలేడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు. తెలుగుదేశం పార్టీని ఏదో దాడులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ చాలామందిని చూసింది. ఇలాంటి అరాచక శక్తులను కూడా అణిచివేసింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడల. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళు చరిత్ర కాలపుటంలో కలిసిపోయారు తప్ప ఎవడేం చేయలేకపోయాడు తెలుగుదేశం పార్టీని. అదే మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మొన్నే బాక్సెట్ ఏమైంది, ఈరోజు ఎన్జీటీ చెన్నై నుంచి చాలా స్పష్టంగా ఇది జరిగింది, ఇది వాస్తవం, కేసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజు ఇష్టానుసారం బొంకేరే ఆఫీసర్లు ఏమయ్యారు? ఇప్పుడు సమాధానం చెప్పండి. జరిగిందని ఎన్జీటీ ఎన్క్వైరీ చేశారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కాలేదా? అంటే మీరు చేసే అరాచకాలు ఏమైనా చేస్తే జరిగిపోతాయనుకుంటే అది తాత్కాలికమైన పైశాచిక ఆనందం మాత్రం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిజం నిప్పు లాంటిది. ఎవరు తప్పు చేసినా ఈరోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిస్తారు. నేను ఒకటే పోలీసులను కోరుతున్నా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి పేరు పెట్టి ఎస్సీల పేరుతో రాజకీయం చేయొద్దండి. మీరు నేను అడుగుతున్నా, 8 గంటలు 9 గంటలు కారులో ఉన్న వ్యక్తి, వేరే వాళ్లతో మాట్లాడే అవకాశం లేని వ్యక్తి ఎక్కడ దిగాడు? ఎక్కడ 307 హత్యా ప్రయత్నం చేశాడు? ఏ ఎస్సీల పైన ఇతను మాట్లాడాడు? అంటే దీనికి ధర్మం లేదా, న్యాయం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు అవన్నీ చేస్తే మేము భయపడిపోవాలనా? అంటే ప్రజలు కూడా భయపడిపోవాలనా? ఇంక బయట నుంచి రావాల్సిన అవసరం లేదా? అంటే మీ ఇష్టానుసారంగా నిన్నే చూశాను, ఒక సిద్ధారెడ్డి అనే ఒక వ్యక్తి అనంతపూర్లో కరెంటు సరిగా రాలేదని ఆయన బాధపడ్డాడు. డెఫినెట్గా బాధపడతారు. మీరేం చెప్పారు ఆ రోజు? కరెంటు సక్రమంగా ఇస్తాం, బ్రహ్మాండమైన చేస్తాం, వైకుంఠాన్ని చూపించారు. చేయలేదంటే బాధపడతారు, అవసరమైతే గట్టిగా నిలదీస్తారు. ఆ హక్కు ప్రజలకు లేదా? అతనిపైన తప్పుడు కేసు పెడతారా మీరు? అంటే ఎక్కడికి ప్రజలపైన దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. రాజకీయ నాయకులపైన దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రివర్స్ కేసులు పెడుతున్నారు, మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. నేరస్తుల్ని, దొంగల్ని, మైనింగ్ మాఫియాని రోడ్ల మీద తిప్పుతారా మీరు? ఊరేగిస్తారా మీరు? ఎక్కడికి తీసుకెళ్తారు ఈ రాష్ట్రాన్ని? నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యవాదులందరికీ ఒకటే కోరుతున్నా, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా మీద దాడి కాదు, ప్రజల మీద దాడి. ఎవరివి ఆస్తులు? ప్రజల ఆస్తులు. కొండపల్లి ఫారెస్ట్ కొడితే తెలుగుదేశం పార్టీకి నష్టం ఏంటండి? కాదు, పర్యావరణం ముప్పు వస్తుంది. ఇష్టానుసారంగా చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి. కొంతమంది దొంగలు దోచుకుంటామంటే ఇది అన్యాయం అని చెప్తే తిరిగి దాడి చేసి కేసులు పెడతారా మీరు?
మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను తొలుత నిమ్స్ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వరుసగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ 12వ రోజున పర్యటనలో భాగంగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. జమ్మికుంట వైద్యులు తొలుత చికిత్స అందించిన అనంతరం వారి సూచన మేరకు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈటలకు జ్వరంతో పాటు కాళ్ళు మొత్తం బొబ్బలు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జి వివేక్ వెంకటస్వామి, డికే అరుణ అపోలో ఆసుపత్రికి వచ్చి ఈటలను పరామర్శించారు. అనంతపురం జిల్లా పెదవడగూరు వద్ద అక్రమంగా నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి 100 లీటర్ల నాటుసారాతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెదవడగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుండి 100 లీటర్ల నాటుసారా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధానిలో రోడ్డు ఒకసారిగా కుంగిపోగా వాహనదారులు బిత్తరపోయారు. ఎవరికి ఏమీ కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే దక్షిణ ఢిల్లీలోని ఓ ఫ్లైఓవర్ కింద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయింది. 10 నుంచి 15 అడుగుల లోతు భారీ గుంత ఏర్పడింది. ఈ ఘటనను చూసి అటు నుంచి వెళ్తున్న వాహన చోదకులు హడలిపోయారు. ఎవరికి ఏమీ కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పీడబ్ల్యూడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గుంతపడిన రోడ్డు చుట్టూ బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ మార్గం మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. పీడబ్ల్యూడీ సిబ్బంది రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టారు. భూగర్భ పైప్లైన్ లీకేజీ కారణంగానే రోడ్డు కుంగిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో పివి సింధు ఓటమి పాలైంది. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు సెమీస్ లో పరాజయం పాలైంది. ప్రపంచం నెంబర్ 1 చైనీస్ త్రేపీ క్రీడాకారిణి తైజుయింగ్తో హోరాహోరీగా సాగిన ఈ పోరులో 18-21, 12-21 తేడాతో సింధు ఓటమి చవిచూసింది. కెరీర్లో అత్యధికంగా తైజుయింగ్ చేతిలోనే పరాజయం పాలైన సింధు ఈ మ్యాచ్లోనూ అదే బాటలో పయనించింది. తొలి గేమ్ ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్లు సాగింది. 14-14, 18-18 ఇలా ఇద్దరు స్కోర్ పలుమార్లు సమం కాగా ఆ తర్వాత తైజుయింగ్ ఒకసారి వేగం అందుకొని పాయింట్లు సాధించడంతో తొలి గేమ్ను సింధు 18-21 కోల్పోయింది. రెండో గేమ్లో సింధుపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన తైజుయింగ్ 21-12 ఈ గేమ్ నెగ్గి ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇక కాంక్ష పథకం కోసం జరిగే మ్యాచ్లో చైనా షట్లర్ హీ బింగ్జియావోతో సింధు పోటీ పడనుంది. తమిళనాడులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.
కోయంబత్తూరు శివార్లో ఒకేసారి 7 ఇళ్లలో చోరీలు చేశారు. తమిళనాడు కోయంబత్తూరు శివార్లోని మదుకరైలోని దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లోని వారందరూ మేడపైన నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది. ఒకేసారి 7 ఇళ్లలో లక్షల రూపాయలు సొమ్ము చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు, చోరీ చేసిన అనంతరం మరో ఇంటికి వెళ్తున్న దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. కరీంనగర్ జిల్లాలో ఒక పాము కలకలం రేపింది. ఒక వ్యక్తి కాలుకు చుట్టుకొని భయాందోళనకు గురిచేసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో పాము కలకలం రేపింది. కాలినడకన వెళ్తున్న రాజయ్య అనే వ్యక్తి కాలుకు పాము చుట్టుకోవడంతో ఆందోళన చెందాడు. శరీరం పైకి ఎగబాకే ప్రయత్నం చేయగా అతనికి ముచ్చెమటలు పట్టాయి. అంతలోనే తేరుకున్న రాజయ్య భయపడకుండా పాము తలను గట్టిగా పట్టుకున్నాడు. మరో వ్యక్తి సహాయంతో పామును విడిపించుకొని దానిని కర్రతో కొట్టి చంపేశాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి చంద్రవారి.